ఫ్రెండ్స్, పల్లెటూరు వెళ్ళిపోదామా? కాసేపు ఈ కథ వింటున్నంతసేపు మన పాత పల్లెటూరు జ్ఞాపకాలు, మన సంక్రాంతికి పల్లెటూరుకి దేనికి వెళ్తామో అవన్నీ ఇందులో చక్కగా మన కళ్ళకు కట్టినట్లుగా ఈ కథ విన్నంతసేపు మనం ఆ పల్లెటూరులో ఉన్నట్టు ఫీల్ అవుతాము. చూద్దామా మరి కథలోకి వెళ్ళిపోయి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బిఏ పాస్ అయింది సావిత్రి. బిఏలో ఆ పిల్లకి ఫస్ట్ క్లాస్ వచ్చింది. తండ్రి పరంధామయ్యకి ఇంతకంటే గర్వం కానీ మరో వ్యాపకం కానీ లేదు. తల్లి బంగారమ్మ మాత్రం ఎంతట ఓ అయ్య చేత దీన్ని పెడదామా అని ఒవ్వీళ్ళు ఊరుతూ ఉండేది. అందులోకి ఆ ఒక ఆయన ఎవరో పరాయివాడు కాకుండా మేనల్లుడు సత్యమే అయితే ఎంతో బాగుంటుందని ఆవిడ అభిప్రాయం. కానీ ఆమె నోరు మెదపలేదు. ఆ ఇంట తల్లి ఒక్కరిది ఒక్క పక్షం, తండ్రి కూతుళ్ళిద్దరూ ఒక పక్షం. బంగారమ్మ బిఏ అవ్వకపోవడం చేత ఆవిడ, ఆవిడతో పాటు ఆవిడ మొత్తం వంశమంతా ఎట్టి మనుషులని తీర్మానిస్తూ ఉంటారు పరంధామయ్య గారు అవకాశం దొరికినప్పుడల్లా. సావిత్రికి ఏవీ తోచేది కాదు. సెలవులు కావడం ఒకటి, రెండోది ఊరికే విసుగు వచ్చేయడం, ఎవరినైనా ఉడికించటం, అందం చందం డాబు దర్పం ప్రదర్శించి ఎవరినైనా అల్లరి పెట్టడం, గారాల పిల్ల సావిత్రికి ఇష్టం. ఆ హాబీలు అంతగా నెరవేరలేదు. ఇంట్లో అమ్మ మాత్రం లోకువా, తండ్రి సరే సరే, ఊళ్ళో ఎవరికెవరు కనుక, పోనీ మామయ్య గారు ఊరెళదామనిపించింది. అది ఉత్త పల్లెటూరు. మామయ్య, అత్తయ్య, వాళ్ళ కొడుకు సత్యం ఎట్టి మనుషులు. ఇవి సావిత్రికి తండ్రి అవకాశం కలిగినప్పుడల్లా నూరు పోసిన విషయాలు. అందుచేత సావిత్రికి ఆ ఊరు వెళ్దామనిపించింది. కాకుల మధ్యకి వెళితేనే హంసకి రాణింపు అనుకుంది. రైలు ఆగుతూ ఉండగానే పోర్టర్ కోసం చూసింది సావిత్రి. అసలు స్టేషనే నిర్మానుష్యంగా ఉంది. సావిత్రి దిగిందో లేదో రైలు కూసింది. ఆమెకి ఎవరి మీదో తెలియకుండా కోపం వచ్చింది. తన హోల్డాలు తానే దింపుకోవడం కన్నా తల వంపు ఇంకొకటి లేదు. వెళ్ళిపోయిన రైలు కేసి కసిగా చూస్తున్న సావిత్రి, కొంచెం ఆలస్యమైంది సావిత్రి, పాడు ఎత్తులు కొత్త చేశాయి అని మాట వినిపించి వెనుతిరిగింది. దాంతో ఆమె ప్రాణం తెప్పరిల్లింది. కానీ ఆ భావాన్ని దాచేసి వచ్చిన వ్యక్తిని కొత్త ఆట బొమ్మను కేసి చూసినట్లు చూసింది. మీరు అందామా, నువ్వు అని పిలుద్దామా అని చూసి పంచే బనీను లాంటి చొక్కా చూసి, నువ్వు మామయ్య గారి సత్యానివా అని అడిగింది. మర్చిపోయావన్నమాట అన్నాడు సత్యం నొచ్చుకుని చిన్నబుచ్చుకుని. సావిత్రిని సత్యం చాలా ఆప్యాయంగా చూశాడు. హోల్డాలు బండిలో పడైపోతూ ఎక్కగలవా జాగ్రత్త అని అడిగి, ఖచ్చితంగా ఆ పిల్లకి ఎడ్ల బండి ఎక్కడం రాదని గ్రహించి హోల్డాలు క్రింద పడేసి దీని మీద కాలేసి ఎక్కువ అని చెప్పాడు. ఇంతలో స్టేషన్ మాస్టరు సత్యాన్ని పలకరించాడు. మా అత్తయ్య కూతురు సావిత్రి అని చెప్పి మళ్ళీ చటుకుని జ్ఞాపకం తెచ్చుకుని, బిఏ పాస్ అయిందండి మాస్టరు, అందుకే రెండెట్ల బండి ఎక్కడం రాదు అని నవ్వాడు సత్యం. బదులుగా స్టేషన్ మాస్టర్ కూడా వయసు మళ్ళిన నవ్వు ఒకటి నవ్వి తన పనిలో నిమగ్నమడి అయిపోయాడు. సత్యం చిలిపితనం చమత్కారం సావిత్రి మెచ్చుకోలేదు. బిఏ ఫెయిల్ అయి ఉడుక్కున్నాడు అనుకుంది. బండివాడివి నువ్వేనా, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? చాలా సిన్సియర్గా అడుగుదామనుకున్న సావిత్రి గొంతులో ఎకసఖ్యం ధ్వనించింది. చిత్తం అంటూ సత్యం చెంగున బండి మీదకి ఎగిరి ఎద్దులు అదిలిస్తూ 8 మైళ్ళు వెళ్ళాలి అన్నాడు. చనువుగా మధ్య మధ్య కుశల ప్రశ్నలు వేస్తూ హుషారుగా ఉన్నాడు సత్యం. బండిలో గడ్డి మీద ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంది సావిత్రి. నేరకపోయి వచ్చాన్రా అన్నట్లు మొహం పెట్టుకుంది. మువ్వలు గలగలమంటూ ఎద్దులు పరిగెడుతూ ఉంటే సత్యం ముంగురులు మొహానపడి నృత్యం చేస్తూ ఉంటే నీరెండలో చుట్టూతా పచ్చని చెట్లు చేలు ఎంతో అందంగా వెలిగిపోతూ ఉంటే అంత ఆహ్లాదకరమైన ప్రయాణం కూడా సావిత్రి దర్పాన్ని చెరపలేకపోయింది. ఆ ప్రశాంతత, పచ్చతోరణము ఆమె ఊహించుకున్నవి కాకపోవడం చేత బలవంతంగా ఆనందం అణగదొక్కేసింది. మిసమిసలాడే యవ్వనంలో ఉన్న సత్యం, నిండు విగ్రహము, చెంపకు చారడేసి ఉన్న కళ్ళల్లో నైర్మల్యము, మాటలలోని నిరాడంబరము కూడా ఆమె అహంకారాన్ని తగ్గించలేకపోయాయి. పల్లెటూరి మొద్దు
అన్నమాటే బలవంతంగా మరణం చేసుకుంటున్నట్లు ఆ పిల్ల అతనికి వేసి చూసింది. ఈ రోడ్డు మీద ఈ నీరెండలో బండి తోలుకుపోవటం అంటే నాకెంతో సరదా తెలుసా, సత్యం చెప్పాడు కానీ సావిత్రి వినలేదు. ఆమె ముభావం గ్రహించి, ఏం సావిత్రి ఒంట్లో బాగాలేదా, ఇదో ఇల్లు వచ్చేసిందిలే అని ఎద్దుల్ని అదిలించాడు. అలాగా అతడు అన్న అరగంటకి గాని ఇల్లు రాలేదు. మామయ్య ఇంట్లో లేడు. అత్తయ్య సుందరమ్మ ఎదురువచ్చి, ఎన్నాళ్ళకెన్నాళ్ళకమ్మా రారా, ఏళ్ల తరబడి మేము అడగడమే కానీ నువ్వు రానూ లేదు, మీ వాళ్ళు పంపనూ లేదు అని సాదరంగా ఇంట్లోకి తీసుకువెళ్ళింది. పెద్దదేమో గడప దాటుతున్నప్పుడు సావిత్రి పొటనవేలికి తగిలింది. అంతలేసి ద్వారబంధాలు ఎందుకో అనుకుంది. ఇంటి ముంగిట ముగ్గులు, ద్వారబంధం, గుమ్మాలకి రంగులు మరీ కొట్టవచ్చినట్లు ఉన్నాయి. ఇంట్లో ఏ ద్వారబంధమూ తలకి తగలదు. అన్నింటికీ పెద్ద పెద్ద గాజుపూసల పేర్లు కట్టారు. సావిత్రి సుందరమ్మ వేసిన అన్ని కూసిన ప్రశ్నలకు తనకు తోచిన విధంగా జవాబులు చెప్పి, పరీక్ష పేపర్ కాదు కదా అనుకుంది. అక్కడ తనకి మార్కులు రిమార్కులు ఇవ్వగల మొనగాళ్ళు లేరని ఆమెకి ధైర్యం. పెద్ద పెరట్లో సాయంత్రం సుందరమ్మ తులసి పూజ చేస్తున్నప్పుడు సావిత్రికి సత్యం చెల్లెలు ఒక 8 ఏళ్లది వసంత ఒక ముక్కాలిపీట తెచ్చివేసి కూర్చో వదినా అంది. సావిత్రి కూర్చుంది. ఆకాశం నిండా పేదరాశి పెద్దమ్మ కుంకుమ పసుపు ఎండేసుకుంది వదినా చూడు. వసంత ఏదో కొత్త వింత చెబుతున్నట్లు వేలెత్తి చూపించింది సావిత్రికి. ఎవరు చెప్పారు నీకు? నేను చెప్తా విను. వెలుతురే అలాగ స్కాటర్ అయ్యింది. సావిత్రి గర్వంగా చెప్పి విపులంగా చెప్పారనుకుంది. నువ్వేం మాట్లాడుతున్నావో ఆ భాష నాకు తెలియదు అన్నట్లు కళ్ళింతెంత చేసుకుని వసంత కిమ్మనకుండా అక్కడ మౌనంగా కూర్చుంది. పెరడంతా పాదులు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. చిక్కిరిబిక్కిరిగా పసిపిల్లాడి ఊహలలాగా ఒకదాని మీద ఒకటి అల్లుకుని పోయాయి. గడ్డి సైతం మొలిచింది. రకరకాల పూలు తీగలు ఉన్నాయి. వాటిలో చాలా భాగం సావిత్రి ఎరుగనివి. ఒక ప్రక్క ఆవుల శాలలో 2 గేదెలు 2 ఆవులు ఉన్నాయి. అక్కడ ఏ మొక్క మోతు లేవు. ఆవులలో కపిలగోవు సావిత్రికి నచ్చింది. 2 కొబ్బరి చెట్లు 1 కరివేపాకు చెట్టు వరుసగా ఉన్నాయి. పెద్ద బాదం చెట్టు కూడా ఉంది. కొబ్బరి చెట్టు మీద నుంచి గబగబా ఒక ఉడత దిగివచ్చి తులసి కోట దగ్గర వెనక్కాల మీద నుంచుంది. అది గబగబా ముందు 2 చేతులతోనూ ఏదో తింటూ ఉంటే వెక్కిరించినట్లుంది సావిత్రికి. ఎంత ముద్దుగా ఉంది అని ముచ్చటపడింది తనలో తనే. పాలు తీయడానికి దూడని వదులుతూ సత్యం పాలు చెప్పుతూ అక్కడికొచ్చి, ఏం వసంతాలు మీ వదిన నవ్వుతున్నదే, మన అదృష్టం పండిందన్నమాటే అని గబగబా శాలలోకి వెళ్ళిపోయాడు. సావిత్రి చప్పున ఏ జవాబు స్ఫురించలేదు. సత్యాన్ని మాటల్లో చిత్తు చేయడానికి ఉదయం వచ్చిన దగ్గర నుంచి తన విజ్ఞానం అంతా తిరగేసి సావిత్రి చేసిన ప్రయత్నం ఫలించింది కాదు. ఆమె ఏమీ అనకుండా పౌరుషంగా వచ్చి సత్యం పాలు పితుకుతూ ఉంటే తదేకంగా అటు చూస్తూ నుంచుంది. సత్యం వేగంగా పాలు 2 చేతులతో పిండుతూనే సావిత్రికేసి తిరిగి, మా ఊరు బాగుంది కదూ అన్నాడు. ఏడ్చినట్లుంది అని ఠపీమని జవాబిచ్చింది సావిత్రి. అమ్మయ్యా ఇప్పటికి దెబ్బతీశాను అని నిట్టూర్చింది. సత్యం కొంచెం నొచ్చుకున్నవాడిలా తమాయించుకుని, సరేలే మొదట్లో అలాగే అన్నా తర్వాత వదిలి వెళ్ళలేనంటావు తెలుసా అని పాలు తీయడం ముగించి, వసంత ఇది అమ్మకివ్వమ్మా అని చెంబు అక్కడ ఉంచి నూతి దగ్గరకు వెళ్ళిపోయాడు. చీకట్లు ముసిరి ఆకాశం మీద బిలబిలా నక్షత్రాలు నిలిచే వరకు పక్షులు ఒకటే గోల పెట్టేశాయి. సావిత్రి ఇన్ని రకాల పిట్టలు ఇంత అల్లరి చేయడం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ పెరట్లో దేశవాళీ విదేశీ మొక్కలు, రకరకాల పూలవి కొల్లలు ఉన్నాయి. కానీ ఈ అల్లిబిల్లి మొక్కలే ఆమెని ముగ్ధురాలిని చేశాయి. అదివరకే తనకి ఉన్న ఎన్నో దురభిప్రాయాలను మార్చుకుంది సావిత్రి. దానికి అభిమానం ఒప్పుకోలేదు. కానీ లేకపోతే ఈపాటికే ఆ పిల్ల వెర్రి ఆనందంతో తువ్వాయితో ఆడి వసంతతో పాడి పూలు కోసుకుని గంతులు వేసేదే. దీపాలు పెట్టిన కొంచెం సేపటికి రామచంద్రం గారు ఇంటికి వచ్చారు. కాలు కడుక్కుంటూనే, అమ్మాయి సావిత్రి అని కేకేసి సావిత్రి ప్రాణం విసిగే వరకు కుశల ప్రశ్నలు వేశాడు. ఆఖరికి, మీ ఇంట్లో నేను పోయినసారి వచ్చేసరికి మల్లెంట ఒకటి వేశారు కదా, అది పూసిందా అని కూడా అడిగాడు. మీ వంట
మీ వంట పుట్టి ఇదివరకు ఆవిడేనా? ఆవిడ కొంచెం చెయ్యి విసురు పాపతోట కదా, మీ నాన్న తీసేస్తారన్నాడులే అని పోగట్టా చేశాడు. ఓ ఆవిడా, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కదా అప్పుడు అన్నది సావిత్రి. సావిత్రికి మేనమామ అంటే సహజంగా కొంత భయము గౌరవము ఉన్నాయి, అది తప్పించుకోలేనిది. అతగాడింక కుశల ప్రశ్నలు మానేసి భోజనాలు చేయండి అమ్మాయి అని వీధి సావిట్లోకి వెళ్ళిపోయేదాకా అక్కడే నిలబడింది ఓపికగా. వసంత పచ్చగా బంగారు ఛాయలో ముద్దొస్తూ ఉంటుంది, ఉడతపిల్లలాగా చురుగ్గా ఉంటుంది, కానీ కొంచెం గడుసరి. పల్లెటూరుదేమో మరి, ఈ పిల్ల ప్రశ్నలకే సావిత్రి తికమక అయ్యేది. భోజనాల దగ్గర సావిత్రి తిండి వాళ్ళకం చూసి, అయ్యో తల్లి, మరీ తూచి తూచి తింటున్నావేమిటి, అందుకే తోటకూర కాడలాగా ఇలా అయిపోతున్నావు అని ఆప్యాయంగా దెబ్బలాడింది సుందరమ్మ. నాకింతే అలవాటత్తాయి, అదీకాక అన్నం ఉత్త స్టార్చ్, అది తింటే బలం ఏమీ రాదు, అవన్నీ మీ చేదస్తాలు. సావిత్రి పెరుగులో చేయి పెట్టి అన్నం కెలుకుతూ టిఫిన్ చేసుకో చూసింది. అది కాదమ్మా, లావెక్కిపోతామేమోనని బెంగ. సావిత్రి నన్నేదేముందిలే, ఈ కాలం కాలేజీ అమ్మాయిలందరికీ ఇదే భయం, కొంటెతనంగా అందుకున్నాడు సంభాషణ సత్యం. టికెట్ లేకుండా రైలు ఎక్కిన వాడిని చూసినట్లుగా చూసి, నువ్వు కాలేజీలన్నీ తిరిగి స్టడీ చేసావు కాబోలు అని తెప్పి పొడిచింది సావిత్రి. సత్యం ఆమె వెటకారం పట్టించుకోకుండా ముంతలో పెరుగు కుమ్మరించేసుకుని రెండు అరటిపళ్ళు అందులో వేసుకుని జొరడం మొదలుపెట్టాడు. సావిత్రి ఆశ్చర్యంగా అటు చూడడం గమనించి వసంత, వదినా నేర్చుకుంటున్నావా అని నవ్వేసింది. ఇదేమీ బ్రహ్మ విద్య, ఆల్జిప్రా నేర్చుకుందుకి, బండాకూటి తిళ్ళు నాకు అసహ్యం అని సావిత్రి చెయ్యి కడిగేసుకుంది. సుందరమ్మ నొచ్చుకుంది కానీ నోరు మెదపలేదు. భర్త దగ్గర ఆవిడికి చాలా భయం. సత్యం వసంత ఇద్దరు నేరస్తుల్లాగా మూతులు కడుక్కుని అవతలికి పోయారు. సావిత్రికి ఇంటి దగ్గర అలారం పెట్టుకున్నా తెలివి వచ్చేది కాదు, కానీ అక్కడ కోడికూతలు లేస్తే కానీ వదలవురా అనిపించి సూర్యోదయం అయ్యేసరికే లేచిపోయింది. వసంత కూడా గబుక్కుని లేచి వచ్చి, వదినా వదినా, నీ మొహం చూశానమ్మా, ఏం జరిగినా నీదేనమ్మా అది అని సావిత్రిని పెరట్లోకి రెక్కపుచ్చుకుని తీసుకెళ్ళింది. సత్యం చెట్టెక్కి వేపుల్లో విరుచుకుని పళ్ళు తోముకుంటున్నాడు. సావిత్రి గర్వంగా టూత్పేస్టు బ్రష్ పెట్టి పళ్ళు తోముకుంది. వసంత కూడా పేస్ట్ పుచ్చుకుని, తీయగా ఉందే తల్లి అనుకుంటూ కొంత తినేసింది. సావిత్రి ఒక్కర్తికి కాఫీ కలిపి ఇచ్చింది సుందరమ్మ. వసంత సత్యం ఇద్దరూ చెల్లన్నం తిన్నారు. అంతలో రామచంద్రం గారి ఇంట్లోకి వచ్చి, అమ్మాయి సావిత్రి ఇదో ఇడ్డెన్లు, అయ్యరు వేడివేడి వాయి తీసిచ్చాడు, మీకు మీ ఇంట్లో టిఫిన్లాయిరి, నాకా ఇక్కడ దేవతార్చనాయిరి అని అరడజన ఇడ్డెన్ల పొట్లం ఆమె చేతుల్లో పెట్టి స్నానానికి వెళ్ళిపోయాడు. అయితే ఈ గ్రామంలో అయ్యరు హోటేలు గాంధీ పార్కు కూడా ఉన్నాయన్నమాట అని వెటకారం చేసింది సావిత్రి సత్యాన్ని. సత్యం నవ్వుతూ, మీ వదిన ఏమిటో అంటున్నది విను వసంతాలు అన్నాడు చెల్లాయిని ఉద్దేశించి. అంతేకాదు వదిన, మా ఊళ్ళో సంత కూడా అవుతుంది ఎల్లుండి, అమాయకంగా వసంత చెప్పింది. ఓహో అలాగా అని కళ్ళు చక్రాల్లాగా తిప్పింది సావిత్రి. మీ అన్నయ్య అక్కడ ఏమిటమ్ముతాడేమిటి అని ఇట్టెండు రెండు తిని తక్కినవి అవతలికి నెడుతూ అడిగింది. చా మేం కొనుక్కుంటాం అని విసుక్కుంది వసంత. సత్యం కేసి చూసుకోనా దర్జా అన్నట్లు చూసి ప్లేట్లోనే చేకడుక్కుంది సావిత్రి. సత్యం పని ఉన్నవాడిలాగా వెళ్ళిపోయాడు. రామచంద్ర గారు దేవతార్చనకి వెళ్ళిపోయారు. వసంత బొమ్మలన్నీ పట్టుకుని పొరిగింటి కాపులు తుర్రుమంది. సావిత్రికి ఆ ఇంటి వ్యవహారం అంతా ఆశ్చర్యంగా అనిపించింది, కుతూహలం కలిగింది. ఈ సత్యం తను అనుకున్నంత ఎర్రివాడు కాదు. అత్తయ్య ఆచారం శుచి శుభ్రం కలుపుకోరుతనం అవి సావిత్రికి నివ్వెరపాటు కలిగించాయి. వసంత మొదలు మావయ్య వరకు ఆమెని ఇంత పిసరైనా కొత్తగాను ఎసరుగాను ఎరుసుగాను చూడరు. సత్యం అందగాడని ఒప్పుకుంది సావిత్రి హృదయం, కానీ తండ్రి చెప్పిన ఎడ్డరికం ఇంకా అతనిలో వెతుకుతూనే ఉంది. ఆ పిల్ల మనసు, తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే సత్యం ఫెయిల్ అయ్యాడు, అందులోకి తను చదివింది మద్రాసులో, సత్యం చిన్న ఊళ్ళో, తనో బిఏ, సత్యం లిటరేచరు. సత్యానికి లెక్కలు రావని సావిత్రి నమ్మకం, పోతే తనకి ఇంగ్లీష్ లిటరేచర్ తెగ వచ్చారు కూడా ఆ పిల్ల ధైర్యం. సావిత్రి కల్పించుకున్న అసహ్యం, ప్రత్యక్షంగా కనిపిస్తున్న స్వర్గం, రెండింటి మధ్య కెరటం కెరటంలాగా ఆలోచనలు తిరుగుతూ ఉంటే హతాశ అయి వీధి గుమ్మంలోకి వెళ్ళి నిలుచుంది. వీధి కొస దగ్గర అటు ఇటు మెడ సారించి చూసింది.
మట్టి రోడ్డైనా చాలా మేరకు అలికి బుగ్గులున్నాయి. మధ్య మధ్య పాకలున్నా చాలా వరకు పెంకుటిళ్ళే. పట్నంలోలాగా ముమ్మరంగా పందులు క్యూలో వచ్చి చెవులు చిల్లలు పడేలాగా అరిచే ముష్టివాళ్ళు లేరు. ఒకరు అరా మనుషులు మాత్రం అక్కడ సందడి. కొందరు కన్నెపడుచులు పాదాలకు పసుపు రాసుకుని తడి చుట్టూ ముడివేసుకుని చెరువు నుంచి కాబోలు నీళ్లు తెచ్చుకుంటున్నారు. విందెలను మోసుకొస్తున్నా ఎక్కడా అలసట కానీ గాబరా కానీ లేకుండా వయ్యారంగా నీళ్లు తెచ్చుకుంటున్న ఒకరిద్దరు తన తోటి పిల్లల్ని చూసి సావిత్రి ఈసు పడింది. వాళ్ళు ఏం తింటారు చెప్మా, నాజూగ్గా కలవకాడల్లా ఉన్నారు అనుకుంది. ఇంతలో తనయుడిదే ఓ 18 ఏళ్ల కన్నెపిల్ల సావిత్రిని పరీక్షగా చూస్తూ పుస్తకాలు పట్టుకుని ఆ ఇంట్లోకి వచ్చింది. ముందు గదిలోకి తొంగి చూసి ఎవరూ లేకపోవడం గమనించి వెనుతిరిగి సావిత్రినే అడిగింది, ఏమండి సత్యంగారు లేరా అని. నాగుపాములాగా అంత బారు ఉన్న ఆ పిల్ల జడకేసి చూస్తూ ఉన్న సావిత్రి తెలివి తెచ్చుకుని లేరు అంది. ఏం కావాలి అని అప్రయత్నంగా అడిగింది. పట్నంలో బ్రతుకుతూ కాలేజీలో అంత చదువుకున్న సావిత్రి సంస్కారము నాగరికత అన్నీ కలిపి అనుకున్నదేమిటి అంటే ఆ పిల్లని గురించి సత్యం గురించి అదోలాగా అనుకోవడం. పాఠం నేర్చుకుందుకి వచ్చానండి, పిన్నిగారు లేరల్లే ఉంది అని ఆ పిల్ల గదిలోకి వెళ్ళబోయి ఆగి మీరెవరండి అని అడిగింది. సావిత్రికి జవాబు వెంటనే స్ఫురించలేదు. మిస్ సావిత్రి పిఏ అనబోయి నేను ఇది మా మావయ్య ఇల్లు అంది తడబడుతూ. ఆ పిల్ల అంతలో చనువుగా నవ్వేసి అదా అలా చెప్పు, మీరు సావిత్రి వదినన్నమాట అని అడిగింది. తనకేదో పెద్ద రహస్యం తెలిసినట్లు. ఈ పరిచయం గమ్మత్తుగా ఉంది సావిత్రికి. నమస్కారం అనడం, పొడిపొడిగా ఏవేవో మాటలు అనడం, మనిషి దుస్తులు అవి విలువ కడుతున్నట్లు చూసి ఈ బ్లౌజ్ ఎక్కడ తీశారు, మీరు ఏ పౌడర్ వాడతారు లాంటి ప్రశ్నలు అడగడం ఏమీ లేవిక్కడ. ఈ ఇద్దరు అమ్మాయిలు ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకున్నారో లేదో వసంత రివ్వున వచ్చి బొమ్మల పుట్ట అవతల పడేసి అన్నయ్య పళ్ళగంప పట్టించుకొస్తున్నాడో అని అనౌన్స్ చేసింది రొప్పుతూ. సత్యాన్ని పళ్ళగంపని ఎదుర్కొని అన్నోయ్ ఇవన్నీ వదినకే అన్నది కొత్త పిల్ల నిర్మలంగా మొహం అంత చేసుకుని చూస్తూ. సత్యం నవ్వుతూ వస్తున్నానమ్మా, కమలం ఆ గదిలో కూర్చో అని లోపలికి వెళ్ళిపోయాడు. సావిత్రి సత్యం పట్టుకొచ్చిన పళ్ళగంప కేసు చూసింది. అప్పా ఎవరు తింటారు బాబు ఇన్ని పళ్ళు అనుకుంది. అందులోకి సీతాఫల పళ్ళు కూడాను వెక్కిరించి నట్లు పైకి ఏమీ అనలేదు. కమలం సత్యం గదిలోకి వెళుతూ వదినా అన్నయ్య గది చూద్దుగానిరా అని పిలిచింది. సావిత్రి రాతి బొమ్మలాగా నడిచి వెళ్ళింది. నువ్వేం చదువుకున్నావు అని గోడని అడిగినట్లు అడిగింది. కమలం చెప్పింది, హిందీ విశారదకు వెళుతున్నాను. సావిత్రి గతుక్కుమంది. బలవంతంగా కూడా తను నెత్తిన రుద్దిన హిందీలో అంతంత ప్రావీణ్యమే సంపాదించింది. అయితే సత్యం అంతవరకు పాఠాలే చెప్తున్నాడన్నమాట. కమలం సావిత్రిని పరిశీలనగా చూస్తోంది. వదులుగా జడల్లుకుని మొహాన చిన్న కుంకుమ పొట్టు పెట్టుకుని వదులుగా కుర్చీలో కూర్చున్న సావిత్రి మగవాళ్ళలాగా కూర్చున్నట్లు అనిపించింది కమలానికి. దర్జా కాబోలు అనుకుంది. సావిత్రికి ఇదేమీ పట్టలేదు. కొంపతీసి తనని పాఠం చెప్పమనదు కదా, బెంగగా కూర్చుని చటుకుని లేచి గది పరిశీలనగా చూడటం మొదలుపెట్టింది. ఒకవైపు చిన్న బల్ల కుర్చీ అమర్చి ఉన్నాయి. కుర్చీలో పులి చర్మం, బల్ల మీద చేనేత టేబుల్ క్లాతు వేసి ఉన్నాయి. పెద్ద ర్యాక్ నిండా పుస్తకాలు ఉన్నాయి. చాలా మట్టుకి తెలుగు, కొన్ని హిందీ, తతిమావి ఇంగ్లీషు. అవన్నీ ఆషామాషయిగా తిరగేసి మళ్ళీ అందులోనే పెట్టేసింది సావిత్రి. ఇన్ని చదివిన సత్యం పిఏ ఫెయిల్ అవడాన్ని సమన్వయించలేకపోయింది సావిత్రి. రాత్రింబవళ్ళు లెక్కలే ప్రాణం, లెక్కలే పారాయణం. 10 సంవత్సరాల యూనివర్సిటీ పేపర్లు తెప్పించి ఆన్సర్ చేసి నూరుకు తాగేసి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న సావిత్రికి తనకేమీ రాదు కాబోలు అని తుఫాను ముందు కలిగే శూన్యమైంత వెలితి కలిగింది. కమలం కన్నార్పకుండా తనకేసి ఏ సరస్వతీదేవిలాగానో చూస్తూ ఉంటే సావిత్రి కొంత తృప్తిపడి ఇవేమీ కొత్తవి కావు, అన్నీ నాకు కంటతాయేలే అన్నట్లు పుస్తకాలు వదిలి తిరిగి వచ్చి కూర్చుంది. వదినోయ్ దానిమ పండు అంటూ వసంత వచ్చింది. సావిత్రి వసంతని చూసి సత్యం పళ్ళు తినడమేనా, వచ్చి ఈ అమ్మాయికి ఏమైనా పాఠం చెప్పడం ఉందా అని అడిగింది. కమలం ఈ పొడి మాటలు కూర్పుకి నొచ్చుకుంది. మొహం కళాక విహీనం చేసుకుంది.
పట్నంలోని నాగరికులకు మళ్ళీ కోడలు కట్టుకుని మడిగా బతకడం తెలియని పిల్ల కమలం వదినా అని తను పిలిచిన సావిత్రి తనని ఈ అమ్మాయి అని పుల్లవిరుపుగా అనడం సహించలేకపోయింది. అక్కయ్య, నాకు అంబర్ చరక నేర్పవే అన్నది వసంతం కమలం. ఒళ్ళో దబాయించుకుని మరీ కూర్చుని వదిన్ అడుగన్నది కమలం. సావిత్రి గుండెల్లో రాయిపడింది. అదేమిటో ఎరుగుదు సావిత్రి, నీకు బాగా వచ్చునా అని అడిగింది సావిత్రి సమయోచితంగా కమలాన్ని. అందుకు వసంత, అయ్యో తల్లి పరీక్ష పాస్ అయిందే అంది చేతులు తిప్పుతూ. ఇష్, ఊరుకో అన్నయ్య అన్నది కమలం తలుపుకేసి చూసి. సావిత్రి లేచి కిరుక్కును అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూడా వసంత వెంటబడి, గచ్చనకాయలాడతావా వదినా అని పట్టుకుంది. సావిత్రికి అదీ రాదు. తనకి ఉన్న దురభిప్రాయాలు అపోహలు చెరుపుకుని 4 రోజులయ్యేసరికల్లా సావిత్రి చాలా సర్దుకుంది. నూతిలో గిలక మీద నుంచి తాడు వేసి నీళ్లు కూడా 2-3 సార్లు తోడుకుంది. నూతిలో మొహం చూసుకుని మురిసిపోయింది. వసంత మీద వాత్సల్యం, సత్యం మీద గౌరవం కొంచెం కొంచెంగా ఆమెకు తెలియకుండానే ఆమెలో వృద్ధి పొందడం మొదలుపెట్టాయి. పట్నంలో ఎంతసేపు సూటు పూటు వేసుకున్న మగవాళ్ళనే చూడటం చేత సత్యం మొరటుతనం అనిపించాడు. కానీ సత్యానికి ఏ దుస్తులైనా అతికినట్లు ఉంటాయని అతని కాలేజీ ఫోటోలు చూసి అనుకుంది సావిత్రి. ఏం సావిత్రిదేవి, ఏమిటి ఆలోచిస్తున్నారు అని సత్యం నూతి దగ్గరికి వచ్చాడు. సత్యాన్ని చూసి ఉలిక్కిపడింది. పోవోయ్, నీ ఊసు కాదు అంటూ నూతి కట్టుకు అటువైపు తిరిగి వెళ్ళిపోయింది సావిత్రి. సావిత్రి పోవోయ్ అన్నప్పుడు సిక్కు తొందరలో పడింది. ఒయ్యారం చిలిపితనం చిందులు వేశాయి. కంఠంలో కంచు గంటలాంటి కంపిత ధ్వని వచ్చింది. సత్యం పొలగించి ముగ్ధుడయ్యాడు. నూతిలో తన మొహం చూసుకుని మురిసిపోయాడు. సావిత్రి చాలా మారిపోయింది. ఆమెలో వసంతం వచ్చింది. సత్యంతో సరదాగా వెళ్ళి అంబర్ చరక చూసింది. రామచంద్రం గారి తోటల్లో పొలాల్లో పసిపిల్లలాగా మైమరిచి ఆడుకుంది. ఒక చెర నుంచి స్వేచ్ఛ నిండిన మరొక లోకంలోకి రెక్కలు విప్పుకుని ఎగిరి వచ్చిన పిట్టలాగా ఉంది సావిత్రి హృదయం. సత్యం అన్నది, ఒక చెర నుంచి స్వేచ్ఛ నిండిన మరొక లోకంలోకి రెక్కలు విప్పుకుని ఎగిరి వచ్చిన పిట్టలాగా ఉంది సావిత్రి హృదయం. సత్యం అన్నది సావిత్రి తూర్పు తెల్లవారుతుండగా, మువ్వలు తాడుతో పేని కుచ్చి తువ్వాయి మెళ్ళో కడుతూ. అన్నాడు సత్యం గోముగా. సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక సాయంత్రం సావిత్రి, అత్తయ్య తులసీ జలజాల నాభకృప పాట శ్రద్ధగా విన్నది. రాత్రి వెన్నెల పుచ్చ పువ్వుల కాస్తూ ఉండగా వెన్నెల ఎంతో బాగుంది అనుకుంది సత్యాన్ని దగ్గరలోనే చూసి. మా ఊళ్ళో వెన్నెల సంగతే జ్ఞాపకం రాదు సుమా అనుకుంది గట్టిగా అతనికి వినపడేలాగు. అందుకే మా ఊళ్ళోనే ఉండిపోకూడదు హాయిగా అన్నాడు సత్యం. సావిత్రి వెనకనే వచ్చి నుంచుని ఆమె శిరోజాలని మూర్కొని, నాకు సంగీతం రాదు సత్యం, వీణ వాయించలేను, అంబర్ చరఖా వడకలేను, ఆఖరికి వంట కూడా రాదు సత్యం అని బేలపడిపోయింది సావిత్రి. అవన్నీ ఎందుకు, ఎంఏ డిగ్రీ వస్తుంది కదా ఓదార్పుగా అన్నాడు సత్యం. అయితే ఎంఏ వచ్చాక అని అడిగింది కోపంగా. తర్వాత పిహెచ్డి తర్వాత, సత్యం జవాబు చెప్పలేదు. నిజానికి అతగాడికి స్ఫురించలేదు. సావిత్రి బరువుగా చెప్పింది, లేదు సత్యం నాకు ఎంఏ వద్దు, జీవితం కావాలి, ఆనందం కావాలి, యూనివర్సిటీలో చదువుకుని నేను సార్థకం చేసుకునేది ఏమీ లేదు. అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది సావిత్రి. సత్యం దిగ్భ్రాంతుడై అక్కడే గుంజకానుకుని ఉండిపోయాడు. అతడిలో ఆనందం కట్టలు తెంచుకుని పరవళ్ళు తొక్కింది. పరవశుడైన సత్యం, ఏమండో ఈ బావగారు, అత్తయ్య భోజనానికి రమ్మంటోంది, ఏ లోకంలో ఉన్నారు అన్న సావిత్రి మాటలకు ఉలిక్కిపడి, స్వర్గంలో అన్నాడు. సమాప్తం.